అవామ్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె సోమవారం విరమించడం అయింది. దానిలో భాగంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బైంస డిపో ఆర్టీసీ కార్మికులు ఈ రోజు ఉదయం విధులు నిర్వహించడానికి డిపో వద్ద వెళ్లడంతో అక్కడికి వచ్చిన పోలీసులు ఆర్టీసీ కార్మికులను అడ్డుకొని పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బైంస పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బైంస మండలానికి సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఈరాజు, ఎంఆర్ఓ నరసయ్య, ఎంపీబి, ఎంపీటీసీ సర్పంచ్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ మురళీగౌడ్, ఎజాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. వారందరూ కూడా ఏదైతే గ్రామాల నుంచి మీరు ఇంపార్ట్ ఆఫీస్ ద్వారా పిలిపించారో వారందరూ కూడా చెక్ చేస్తాం. మరి ఇక్కడ మన వయస్సు మండలంతో పాటు ఇతర మండలాల్లో కూడా ఈ కార్యక్రమం కూడా ఈ రోజు అందరు కూడా ఇవ్వబోతున్నాం. బైంస పట్టణంలోని కోర్టులో ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని న్యాయవాదులు ఘనంగా జరుపుకున్నారు. I request all the board members, staff, the people of India, having solemnly resolved to constitute India into sovereign, socialist, secular, democratic, republic, and to secure. 1949 26 నవంబర్ 26 రోజున భారత రాజ్యాంగాన్ని పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క అధ్యక్షులుగా ఉండి, ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో దగ్గర 8 మంది మేధావులు ఉండే, ఆ మేధావులలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క అధ్యక్షుగా ఎన్నుకొని ఆయన ద్వారా ఈ రాజ్యాంగాన్ని మొత్తం లిఖించి తన చేతులతోటి ఈరోజు ఆమోదించడం జరిగింది. ఈ 26 నవంబర్ రోజు మన యొక్క రాజ్యాంగ దినంగా మనం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దీన్ని ఇంటర్నేషనల్ లా డే కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున ప్రతి భారతీయుని పౌరునికి తమ యొక్క హక్కులను ఇవ్వడం ఈ రాజ్యాంగం మనకు ఇవ్వడం జరిగింది. ఈ హక్కులతో పాటు మన యొక్క కర్తవ్యము మనం కూడా నిర్వర్తించాల్సిన అవసరం అని ఉన్నదని ఈ విధంగా
ఈరోజు అందరూ మనం యొక్క ఈ రాజ్యాంగం యొక్క ఉన్నతాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి తెలియజేయాలని ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించడం జరుగుతుంది. బైంసా మండలంలోని చుచున్ గ్రామంలో మహాసప్త కార్యక్రమం సమాప్తి సందర్భంగా ఉదయం నుంచే భక్తులు ఆలయంలో పోటెత్తారు. భక్తులు భక్తి శ్రద్ధలతో మహాశివలింగాన్ని అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మా చిచ్చుంద గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సిద్ధేశ్వర ఆలయము తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రాచీనమైన శివాలయంలో ఒకటి. ఇక్కడ దీనిని 12వ శతాబ్దం లోపల కాకతీయ రాజులలో ప్రతాపరుద్రుడు నిర్మించినటువంటి దాఖలాలు ఉన్నాయి పురావస్తు శాఖ ప్రకారం. అయితే దీనిని ఈ విధమైనటువంటి సత్యదేవుడిని మేము 7 రోజుల పాటు మా గ్రామంలో ప్రతిరోజు భజనలు కీర్తనలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించుకుంటాము. దీని లోపల మా తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ దేవుణ్ణి మొక్కడానికి ఆఖరి రోజు అనేటువంటి చతుర్దశి రోజున అళండి లోపల దయండి ఉంటదైతే మా చుచూరు సిద్ధేశ్వర ఆలయంలోనే దయండి ఉంటుంది. దాదాపుగా 4500 సంవత్సరాల నుంచి ఈ సప్తమి కార్యక్రమాలను మా తాత ముత్తాతల నుంచి కూడా మేము అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ భగవంతుని సేవకు పాత్రలవుతూ ఉంటాము. దీనివల్ల మాకు పాడి పంటలు కానీ మాకు సుఖశాంతులు అందరికి కూడా ఈ భగవంతుడు దయ వల్లనే మేము చాలా బాగుంటామని పట్టణంలోని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో గల పలు ప్రదేశాలలో పరిశీలించారు. పలు ప్రదేశాలను గ్రీన్ జోన్లుగా రెడ్ జోన్లుగా విభజించారు. గ్రీన్ జోన్లలో చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా రెడ్ జోన్లలో రోడ్డు ప్రక్కన ఎలాంటి వ్యాపారం చేయరాదని తెలిపారు. మార్కెట్ రోడ్ మన ఏదైతే పంచశా చౌక్ నుంచి మన
లోకల్ రోడ్ ఏదైతే ఉన్నదో అది మనం క్రిమినలైజేషన్. అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.